అన్న ఎవరు అన్న? సాయంపేట మాది, జమ్మికొండ మండలి సాయంపేట. ఓకే అన్న, ఇప్పుడు ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న హుజూరాబాద్ నియోజకవర్గం బై ఎలక్షన్స్, ఏ విధంగా ఉన్నాయన్న స్పందన చెప్తారు ఒకసారి. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మీద కేసీఆర్ అందరితోనే అందరి అభిమానులను గెలిచాడు. తర్వాత ఆయన సాధ్యమైనంతవరకు కొన్ని పనులు చేసాడు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా తను ముందంజనడు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రాష్ట్రాల వ్యాప్తంగా అయ్యనే ముందున్నాడు. ఈ ముసలిలోకి పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, మొన్నకు మొన్న దళిత బంధు కానీ హామీలు ఇచ్చాడు. అంటే కొంత ఎవరు ఏ సీఎం చేయకుండా కొంత ఆయనకు తెలిసిన విధంగా అయితే కొంత నడిపించాడు ఆయన. ఇప్పుడు ఆయనకు దాదాపు ఆయనకే సపోర్ట్ ఇస్తారు కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీకి. ఈటెల రాజేందర్ ఆయన గవర్నమెంట్ ఇచ్చిన భూములను ఆయన ఇలా 200 ఎకరాలు లాక్కొని ఆయనకైనా బయటపడాడు. దానికి కేసీఆర్ బొమ్మ లేదు. మంత్రి పదవి తీసేసినంత మాత్రమైన ఎమ్మెల్యేగా ఉంటే అయిపోయేది కదా. మళ్ళా ఇప్పుడు అదేవిధంగా మళ్ళా ఇంతకుముందు తాడికొండరాజానే ఉండే ఎమ్మెల్యేగా ఆయన మంత్రి పదవి ఇచ్చినాక ఆయన ఉండలేదా? తన కూడా ఉంటే అయిపోయి కదా, మళ్ళీ ఆయనకి టికెట్స్ కదా. కాబట్టి ఈ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పక్క వేయండు. పోయినోడు పోయిన ఈ ఇండియన్ పెట్టుకున్న బాగుండేది, కానీ పోయి బీజేపీ ఓ మతత్వ కులతత్వ పార్టీలో పోయి ఏమంటే దళితులు కానీ ఈ బీసీలు కానీ ఎవరు తనకు ఓటేయరు. మేమైతే మనస్ఫూర్తిగా మేము కార్కి సపోర్ట్ వేసి ఇట్లా టీఆర్ఎస్ని గెలిపిస్తాం. ఇప్పుడు ఈటెలాంటి సార్ మీరు 200 ఎకరాలు అంటే దానికి మేము చూసిన పేపర్ ప్రకారం కానీ అనుకున్న విధానం కానీ ఆయన దళితుల భూమిని తీసుకున్న కోణంలో ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన లేనోడు కాదు, ఆయనకు ల్యాండ్ లాకరే, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడే, అన్ని రకాల రాజకీయం అభివృద్ధి చేసుకున్నోడే. కాబట్టి ఆ దళితుల భూములు ఎందుకు ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. తీసుకున్నాడు కనుక కొంత ఆయన మీద కూడా అదే ఉంటుంది. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఊళ్ళల్లో కూడా పనిచేసినట్టు కానీ తనైతే ఇక్కడ చేసినది అయితే ఏముండదు. అది అన్ని కేసీఆర్ చేసినాయే. ఆయన మంత్రి ఉన్నప్పుడు, ఆయన పార్టీ ఉన్నప్పుడు, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయమంటే చేసిండు. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, వేరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది ఏం చేయలేదు కదా. అందుకోసమే ఆయన చేసిన దానికోసం ఈ టీఆర్ఎస్కే ఓటేస్తారు జనాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏమేమి పని చేసింది, అసలు ఏమేమి టీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పుడు మిషన్ బగరా చేసింది. మిషన్ బగరా అసలు అది స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, అసలు ఎక్కడ వాటర్ రావట్లేదు. వాటర్ రాకు అందరు దాదాపు వచ్చినాయి, మనం అంత పెద్ద మొత్తం రావు. చరిత్రలనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టలేదు. అది ఇట అది కేసీఆర్ గారే పుణ్యమే. అది అంత ప్రాజెక్ట్ కట్టడం మాత్రం సాధ్యం కానీ ముచ్చట ఆయన కానీ కట్టిండు. జనరల్ ముందు ముందు చేస్తాడు, ఆయన అంత మొత్తం కలిసి చేయాలి, ఒక్కసారి చేయాలంటే ఏమి ఏ సీఎం చేయడు. కాబట్టి ఆయనకు అంత సత్తా ఉన్నది, తెచ్చాయనే పెడతాడు అన్న నమ్మకం జనాలకు ఉన్నది. ఇది కొత్తగా కొత్త హామీ ఒకటి అంటే వచ్చింది కదా జనంలోకి, ఏంటి దళిత బంధు మేము ఒకటే దళితుల బంధు, మేము కూడా దళితులమే కదా అని కాదు. దళితులు ఒకసారి మోసం చేసిండు లేకపోతే అది చేసిండు అని అది మేము దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ తనంతట తానే ఈరోజు దళితులకు చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో ఈ దళితులకు రుణ అది దళిత బంధు అనేదాన్ని శాంక్షన్ చేయడానికి ఈరోజు కనబడుతుంది. మొన్న ఆ హామీ ఇచ్చిన కాంచెల్లి ఊళ్ళల్లో లైన్ క్లియర్ లైన్ అంటే కరెంట్ మార్చడం, ఈ సీసీలు సాఫ్ చేయడం, దానికి ఇంకొకరికి వచ్చారు, నిన్న ఇండ్లకి వచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఊళ్ళల్లో కదలికలు చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ దళిత బంధు కూడా దాదాపు ఇద్దరు ఇద్దరు హుజురా అన్ని కానుషన్లో 119 కానుషన్లో ఈ కానుషన్ హుజురాబాద్కి ఇద్దరు కావచ్చు. దానిలో ఇస్తే ఆశిస్తాం, లేకపోతే ఇచ్చేటప్పుడు తీసుకుంటాం. దాని మీద ఫైర్ అయ్యలేదు, మా కిందికి ఇద్దాం అడిగేది లేదు. అసలు దళిత బంధు రావడానికి కారణం ఎవరు? అసలు దళిత బంధు రావడానికి కారణం ఈయన రాజీనామా చేస్తేనే వచ్చింది. సో మరి ఇంతకుముందుకు ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు అనేది ఉండే, కానీ ఆయనకు ఇవన్నీ చేసేవారికే ఆ ప్రాజెక్ట్ అని ఇవని ఈ కార్యక్రమం చేయడానికే అయిపోయింది. కనుక కేసీఆర్ ఇప్పుడు చెప్తాను హామీ ఇచ్చిండు మా దగ్గరకు, మేము అదే పద్ధతిలో ఉన్నాము. ఆయన ఇత్తడు మేము తీసుకుంటాం, ఇచ్చిన కాడ తీసుకుంటాం, వేసేది మాత్రం టీఆర్ఎస్కి ఓటేస్తాం. అసలు ఇప్పుడు దళిత బంధు అనేది 10 లక్షలు ఇస్తారని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. అది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మన ఇది ఎన్నికలు అయిపోయినాక ఇస్తారని అనుకుంటున్నారు, లేకపోతే ముందు మాకు మేమే దాన్ని జనరల్గా మన మీటింగ్ హైదరాబాద్కి పోయినాం, మా ముందే పిలిచిండు ఎన్నికల ముందే అన్ని చేసినప్పుడే నీ మీ దగ్గర నేను ఓట్ల కత్త ఓటు చూడే తీయలేదు కేసీఆర్, మేము మీకైతే అభివృద్ధి కారం చేద్దామని చెప్పాడు. సో ఇప్పుడు మన బీజేపీ తరఫు నుంచి ఈటెల రాజేందర్ సార్ ఇప్పుడు రాజీనామా చేసింది కాబట్టి ఇది దళిత బంధు అనే కొత్త స్కీమ్ వచ్చింది. సో ఇప్పుడు మన బీజేపీ తరఫు నుంచి ఏ విధంగా సార్కి మీరు ఏ విధంగా స్పందన అని? ఈటెల రాజేందర్గా ఈటెల రాజేందర్ గారు కూడా మేము చాలా ఆయన అభిమానులమే కదంటలేము. ఈటెల రాజేందర్ బీజేపీ కూడామే. మా దళిత వర్గాలు ఈ సామాజిక వర్గాలు దాదాపు ఆయనకు కష్టతరం, ఎందుకంటే జనరల్గా ఇండిపెండెంట్గా ఉంటే మేము సపోర్ట్ చేసే వ్యక్తులమే. కానీ బీజేపీ అంటే మాకు బీజేపీ దాదాపు పడదు, దళితులకు బీజేపీ అది అప్పటి ఆనివాద్యం. అది మేము బీజేపీకి వెళ్ళినా కానీ మా మనసు ఒప్పది.
ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ముసలోళ్ళు మా తల్లి ఉన్నది ఇప్పుడు మా తల్లి ఏమంటుంది అంటే ఏ మా కొడుకు కేసీఆర్ మా నాకు పెద్ద కొడుకు కదా మీకు తిండి కూడా మంచిదే ప్రతి నెల 2,000 రూపాయలు అకౌంట్ లేదు మీరు ఏం లేకుండా మంచిది అంటే అంటే అంత భరోసా కలిగిపోతాడు ఆయన రైతులకు కూడా రైతు పని చేస్తాడు రైతులు భరోసా చేసి లేదా రైతులు కూడా ఏమన్నారంటే అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ రైతు బంధు పడకముందు ఏ పడుతుంది అన్నారు కానీ అప్పులు తెప్పించడం అయితే రైతులు మాత్రం తప్పకుండా రైతు బంధు ఎత్తాడు మేము కూడా ఇప్పుడు నమ్ముతాను దళిత బంధు ఎత్తానంటాడు దళిత బంధు అప్పు సభ ఎత్తాడు మొన్న కూడా తను చెప్పాడు మాట అంటే తప్పేది లేదు గవర్నమెంట్ మీదైనా మేము మాకు ప్రతిపక్ష అనేది ఏం లేదు మేమే దళితులకు సహకరించడం సపోర్ట్ ఇద్దాం అంటారు అన్నాడు ఇప్పుడు దళితులకు ఇదివరకు 3 ఎకరాలు అన్నారు అది 3 ఎకరాలు 3 ఎకరాలు తను చేసే కాడి కొంతవరకు మొన్న పోయినప్పుడు మా మీటింగ్లో మాత్రం కొంత అనుకున్నంత రీతి కాకుండా కొంతమందికి అది ఇచ్చేసాము ల్యాండ్ లేదు కొనాలనే కష్టతీరంగా ఉన్నది కనుక ఈ కొనే పరిస్థితి లేదు దానికి మేము చేసే కాడి చేసినాము కానీ దానికి బదిలే ఇప్పుడు 10 లక్షలు ప్రతి ఇంటికి ఇద్దాం అన్నాడు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి టికెట్ ఇంకా రాలే టికెట్ ఎవరికి ఇవ్వగలుగుతారు అనుకుంటారు లేకపోతే ఇప్పుడు అంటే ఎవరికి ఇస్తే ఎట్లుంటుంది అని కేసీఆర్ టికెట్ ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తాం అంతే మీకు నాయకుడు కావాలా కానీ మాకు నాయకుడు కావాలే నాయకుడు ఏ నాయకుడు అయినా కానీ రథాన్ని ఉరికిచ్చేవాడు కావాలి కానీ రథంతో పని లేదు మాకు ఓకే మాకు కావాల్సింది గవర్నమెంట్ మీకు పని చేసే నాయకుడు కావాలి కానీ మన పార్టీతో సంబంధం లేదు మాకు పనిచేసే నాయకుడు కావాలి అది టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం వేరే దానికి ఏం అంతే మాకు అందులో ఇప్పుడు కేసీఆర్ 20 మందిని సర్జరీ చేద్దాడు అందులో ఏ క్యాండిడేట్కి ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేద్దాం అర్థమైందా దానిలో మేము ఏ క్యాండిడేట్కి ఇచ్చినా కానీ ఈ క్యాండిడేట్ కానీ కారు గుర్తానికి ఇస్తే మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం ఓకే కాంగ్రెస్ తరపు నుంచి వేరే ఒక నాయకుడు వచ్చి మీకు మంచి చేస్తాను మంచి చేస్తాను కొత్త కొత్త స్కీములు కొత్త కొత్త హామీలు ఇచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ 20 ఏళ్ళ కింద పోయింది ఇప్పుడు ఇప్పుడు మెల్లగా రేవంత్ రెడ్డితో కొంచెం పైకి వచ్చింది ఇప్పుడే హుజురాబాద్ వచ్చే కాన్స్టిట్యూన్లో గెలుస్తానే ఆస్కారం ఉండేది దాని మీద మాట్లాడే అవసరం లేదు ఇప్పుడు రేపు వచ్చే సాధారణ ఎన్నికలు వచ్చాయంటే అప్పుడు వస్తుందా పోతుందా గవర్నమెంట్ ఉంటుందా కేసీఆర్ది పోతుందా అని ఫర్దర్ ముచ్చట అది కానీ ఈ 2 నెలల కాలంలో మాత్రం ఎవరేం చేసినా అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నా టీఆర్ఎస్కే ఓటేస్తారు టీఆర్ఎస్ అభివృద్ధి అవుతుంది ఇప్పుడు బీజేపీ కూడా మాకు చేయదు బీజేపీ కూడా ఎందుకు చేయదంటే అది కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు మొన్నాక దుబ్బాకలు చూసినాము దుబ్బాకలు ఎంత నష్టం ఉందో రేపు హుజురాబాద్ కూడా అంత నష్టం అవుతుంది ఇప్పుడు ప్రతి ఓటర్ కానీ ప్రతి రైతు కానీ నష్టం కోరుకోరు కదబ్బా ఇప్పుడు ఏం కావాలనుకున్నా కానీ అది లాభం నా కుటుంబం నేను లాభం కావాలనుకుంటా లాభం అయితే చూసుకుంటాం మేము బీజేపీ అనేదానికి అంటే మేము అనుకున్న రీతిలో టీఆర్ఎస్కి ఓటేస్తాం టీఆర్ఎస్ని గెలిపిస్తాం ఓకే ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు మీరు టీఆర్ఎస్కి ఓటేస్తాను అంటారు లాస్ట్గా మీరు దేనికి ఓటేసి ఎంత మెజారిటీతో గెలుస్తాను అనుకుంటున్నారు హుజురాబాద్ ఎవరు హుజురాబాద్ మేము అంత ఊహించడం కాదు కానీ ఇప్పుడు అంతకుముందు కొంత ఈటల రాజేందర్ మీద ఉన్న అభిమానము ఆ టీఆర్ఎస్ మీద బాగా బంపర్ మెడుతుని గెలిచేది ఇప్పుడు క్యాండిడేట్ కొత్తోడు కనుక కొత్తోడైనా ఒకవేళ ఇంకా ఒక అనుభవం ఉన్న వ్యక్తి వచ్చినా కానీ ఒక 25 నుంచి 30 వేల మేడుతో గెలిపిద్దాం ఎవరిని కారు గుర్తు ఎవరికి వస్తే వాళ్ళకి టీఆర్ఎస్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ